హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ రాగి లడ్డు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రాగి లడ్డుకి కావలసిన పదార్థాలు రాగిపిండి చిన్న గ్లాసుతో 2 గ్లాసులు తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 గ్లాసుల రాగిపిండికి అదే గ్లాసుతో 1/2 గ్లాస్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడవ్వాలి. నెయ్యి వేడయ్యాక చిన్నగా కట్ చేసిన బాదం ముక్కలు, జీడిపప్పు ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇవి ఇలా వేగినాయి కదండి, ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నేతిలో రాగిపిండి వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, వేగేంత వరకు కూడా సమానంగా వేగుతుంది, మాడకూడదు. అలాగే మందంగా ఉన్న గిన్నెలో వేయించుకుంటే అడుగంటకుండా బాగా వేగుతుంది. రాగిపిండి వేగే కొద్దీ దగ్గర పడుతుందండి, ఈ విధంగా ముద్దలా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు వేయించుకోవాలి, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలి, అదే గిన్నెలో ఉంచేస్తే మాడిపోతుంది. ఇది బాగా చల్లారాలండి, వేడి మీద బెల్లం వేస్తే లడ్డూలు రాళ్ళులా వస్తాయి. ఇది బాగా చల్లారిందండి, ఇప్పుడు బెల్లం వేసి కలుపుకోవాలి. 2 గ్లాసుల రాగిపిండికి అదే గ్లాస్తో 1/2 గ్లాసు బెల్లం వేసి కలుపుకోవాలి. పెద్ద పెద్ద ముక్కల్లా ఉండకూడదండి, కొద్దిగా చిన్నగా తురుముకొని వేసుకుంటే బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో కొద్ది కొద్దిగా వేసి మిక్సీ పట్టుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేయకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా అంతా మిక్సీ పట్టుకోవాలి. అలాగే మీరు కావాలి అనుకుంటే రవ్వ లడ్డూలకు వేసినట్టు ఇందులో కూడా కొబ్బరి తురుము వేసుకోవచ్చు. కొద్దిగా నెయ్యి వేసి పచ్చి కొబ్బరి తురుముని దోరగా వేయించి వేసుకోవచ్చు. 2 గ్లాసులు రాగిపిండికి 1 గ్లాస్ కొబ్బరి తురుము వేసుకుంటే సరిపోతుంది. మొత్తం అంతా ఇలా మిక్సీ పట్టుకున్నాక వేయించిన డ్రై ఫ్రూట్స్, కొద్దిగా పిస్తా ముక్కలు, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. పిస్తా కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా పర్వాలేదు. ఇలా కలుపుకొని లడ్డూ అవుతుందో లేదో చూసుకోవాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా గనక అవ్వకుండా పొడి పొడి లాన్నట్టుంటే కొద్దిగా నెయ్యిని గోరువెచ్చగా చేసి కలుపుకోవచ్చు. ఈ విధంగా చుట్టుకోవాలి. చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు, పెద్ద టైం పట్టదు. సున్నుండలు ఎంత బాగుంటాయో అంతే బాగుంటాయి. 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అన్నీ ఇలా చుట్టుకున్నాం కదా, ఇంతేనండి రాగి లడ్డు తయారైంది. నచ్చిందండి ఈ వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.